చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టిఆర్ఎస్ లోకి రావడం జరిగింది. టిఆర్ఎస్ లో అతి తక్కువ కాలంలోనే కేటీఆర్ తోటి సాన్నిహిత్యం, ఇదంతా ఎలా సాధ్యం మీకు? అసలు మీ గురించి. మేము యాక్చువల్ గా రాజకీయాల్లోకి రావడం సర్వీస్ మోటో తోటి రాజకీయాల్లోకి వచ్చాం. ఎవరైతే మనం వ్యాపార రంగంలో సంపాదయడంతో తృప్తి రాదు, ఏదైతే ఎక్కడైతే ఎవరికైతే అవసరం ఉందో వారికి ఏదేదో రకంగా సహాయం చేయాలనే ఏకైక దృక్పథంతో వచ్చినాం. తెలుగుదేశం వల్ల ఉన్నన్ని రోజులు కూడా మేము తెలుగుదేశంలో కూడా ఇదే పద్ధతిలో సర్వీస్ మోటోతోటే పనిచేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇంద్రోగృతిని కూడా వచ్చిన కొత్తలో కేటీ రామారావు గారు ఒక ఫంక్షన్లో కలిసి, తెలుగుదేశం పార్టీ లేదు, ఇక లేని తరుణంలో ఇంకా మీరు ఎందుకు అక్కడ ఉన్నారు, ఈరోజు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అంతరించిపోయింది, రండి టీఆర్ఎస్లోకి, టీఆర్ఎస్లోకి వస్తే అంతా కలిసి పనిచేద్దామని ఆయన సూచించడం జరిగింది. ఆ సూచనకు అనుగుణంగా నేను వారితో పాటు కలిసి పనిచేయాలనే ఏకైక దృక్పథంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా నేను ఈ నా నియోజకవర్గం వల్లనే కాదు, ఇంకా ఎక్కడైనా సరే నా వంతు ప్రయత్నంగా నేను ఎవరికైతే ఎక్కడన్నా సహాయపడగలను అక్కడ సహాయపడేందుకు కృషి చేస్తున్నానే తప్ప ఇంకోటి కాదు. అదే రకంగా కేటీఆర్ గారి గిఫ్ట్ స్మైల్లో భాగంగా కూడా అనేక ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా గతంలో పెట్టలేదు. బర్త్డే అంటే బోకేలు ఇవ్వడము, కేకులు కోయడము ఉండే, కానీ కేటీఆర్ గారు అటువంటిది పెట్టలేదు. మనం ఎవరైతే అవసరం ఉందో అతనికి సహాయపడాలనే ఏకైక దృక్పథంతో ముందుకు పోవాలని ఆయన సూచనను అనుగుణంగా మేము సర్వీస్ మోటోతోటే పనిచేస్తున్నాం తప్ప కుళ్ళు రాజకీయాలను పారదోలనే పనిచేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. కానీ మొదటి నుంచి కూడా మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నారు ఎంతో మంది కొత్తగా వచ్చి కూడా రాజకీయాల్లోకి ఎమ్మెల్యేలు అవుతున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ పదవులు అనిపిస్తున్నారు, మీకు ఎందుకు ఇంతవరకు వాటిపై? ఇంకా నేను ఎప్పుడైనా మొదటి నుంచి కూడా పోటీ చేస్తే ఎమ్మెల్యేగానే పోటీ చేయాలి, నాకు కార్పొరేషన్ కానీ ఎమ్మెల్సీ పదవుల మీద ఆశ లేదు, నాకు పనిచేయాలని లేదు. ఈరోజు చట్టసభల్లో బీసీలకు అన్యాయం జరుగుతున్న తరుణంలో మనవంతు వాయిస్గా బీసీల వాయిస్ను వినిపించాలనే ఏకైక దృక్పథం నాకుంది. కాబట్టి నేను ఇప్పటికైనా సరే తదుపరి అయినా సరే నాకు నామినేటెడ్ పోస్టుల మీద మోజు లేదు, నాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తాన కానీ వద్దని చెప్పిన నాకు వద్దు, నేను మునుగోడు నియోజకవర్గంలో పోటీ చేయాలనే ఏకైక దృక్పథంతో ముందుకు పోతున్నాను. మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా కర్ణాటక విద్యాసాగర్ పోటీలో ఉండబోతున్నారు, టికెట్ ఖాయమని కూడా రావడం జరిగింది. మరి నెక్స్ట్ నేనేట ఆ తర్వాత ఏం జరిగింది? చాలా వరకు కూడా చాలా మంది నేతలు కూడా కొంతమంది మీకు టికెట్ అందుతలేదని పార్టీ కూడా మారడం జరిగింది చాలా వరకు ప్రజాప్రతినిధి. అంటే పార్టీ మారడం వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయమే తప్ప మనకు టికెట్ రాలేదనో లేకపోతే ఇంకోటనో కాదు. కాకపోతే ఆ రకంగా ముద్ర వేయడం జరిగింది. జిల్లాలోని కొంతమంది పెద్దలు పెద్దవారి దగ్గర విద్యాసాగరే పక్కకు పంపిస్తుండ అని చెప్పేసి అబద్ధాలు చెప్పి కొంత డైవర్ట్ చేసి ఇష్యూని తప్ప ఆ రకంగా లేదు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో బీసీలకు కావాలని చెప్పేసి మున్గోడు నియోజకవర్గంలో చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 53% ఉంటే మున్గోడు నియోజకవర్గంలో 69% బీసీలు ఉన్నారు. అంటే బీసీలు టికెట్ ఆశించడంలో తప్ప, అంటే కొంతమంది ఈ జిల్లాకు సంబంధించిన కొంతమంది పెద్దలే కావాలని చెప్పేసి ఆ రకంగా దాన్ని పక్కకు తప్పియాలి, వీళ్ళని కూడా పోటీ చేస్తాము అన్న వ్యక్తులను కూడా పక్కకు తప్పియాలని కొన్ని తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. ఆ తప్పుడు ప్రచారాలే తప్ప కాదు. తదుపరి కూడా వాళ్ళంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకే వచ్చారు, మరి దానికి కారణం ఏంది? అప్పుడేం చెప్పరు? పెద్ద ఆయన దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర వీళ్ళు ఏదో చెప్పాలి, ఏదో చేయాలి, చెడు చేయాలనే ఏకైక దృక్పథంతో ముందుకు పోయారు తప్ప ఈ నియోజకవర్గంలో పార్టీని గెలిపియాలనే దానికంటే ఎక్కువ వీళ్ళని పక్కకు పడేయాలనే ఉద్దేశం, బీసీలను పక్కకు పడేయాలని ఒకరిద్దరు నాయకులు భావించారు, వాళ్ళు అనుకున్నది సాధించిన పూర్తిగా. రాష్ట్ర నాయకులు ఇక రాష్ట్రాన్ని చూసినట్టయితే జిల్లా విషయానికి వస్తే ఎక్కడ ఎమ్మెల్యేలతో సఖ్యత ఉండదు, జిల్లా మంత్రితో ఉండదు, కేవలం ఒక కేటీఆర్ అనే తోటే వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాడు, ఇక్కడ ఎమ్మెల్యే కాదని కూడా ఆ వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం అని కూడా విమర్శలు కూడా రావడం జరిగింది. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి పోటీ కాదు. ఇప్పుడు జిల్లా మంత్రి గారిని మాకు మంత్రి గారు అని చెప్పేసి ఏ సందర్భంలోనైనా సరే ఎక్కడైనా సరే మంత్రి గారితో సత్సంబంధాలే ఉంటాయి, కానీ నాతో ఎవరు ఎలా ఉంటారో నేను వాళ్ళతో ఆ రకంగా ఉంటా. ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించిన ఒక అభ్యర్థికి పార్టీనే పార్టీ ఆదేశించింది, పార్టీ ఆదేశాల మేరకు మేము పనిచేసాం, కానీ మా సేవలను కూడా ఉపయోగించుకుంటందుకు కూడా వాళ్ళు పోటీ చేసిన వాళ్ళు సిద్ధంగా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఎలక్షన్ల ముందు పెట్టిన నియోజకవర్గంలో ప్రోగ్రాంలకు అయితేంది, ఎలక్షన్ల తర్వాత పెట్టిన ప్రోగ్రాంలకు అయితేంది, మేము నియోజకవర్గ వాసిగానే నియోజకవర్గంలో అనేక పనులు చేస్తూ ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు వాడుకుంటే తప్పే ఉంది పార్టీలో? కానీ అతను కుచిల స్వభావంతో పోతున్నారు. ఆ ఎప్పుడైతే కుచిల స్వభావంతో పోతున్నారో వారికే నష్టం జరుగుతుంది తప్ప పార్టీకి కాదు కదా. ఈరోజు పార్టీనే
హైకమాండ్ హైకమాండ్ ఏం చెప్తే అదే నిర్ణయం. మేము కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కర్ణాటక విద్యాసాగర్ కి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఎక్కడ చెడిందని, ఎందుకంటే మీ నియోజకవర్గంలో మీది ముల్కో నియోజకవర్గం నాంపల్లి మండలం, అతను ఎమ్మెల్యేగా ఆ గతంలో ఉండడం జరిగింది, మన ఉప ఎన్నికలు కానీ ఆత్మీయ సమావేశాలకు పిలవకపోవడం, ఎందుకు మీకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఉన్న వైరం ఏమి? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి నాకే వైరం లేదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మరి ఏ రకంగా కావాలని చెప్పి ఎవరన్నా టికెట్ అడిగితే వాళ్ళు ఏమైనా శత్రువులుగా భావించే నేచర్ ఆయనకు ఉందేమో, మాకు ఆ నేచర్ లేదు. మేము అటువంటి ఇది కాదు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారితో కాదు, మేము పార్టీ పార్టీ లైన్ పార్టీ ఏం చెప్తే అదే. కూసుకుంట్ల ప్రభు వ్యక్తుల గురించి ఇక్కడ లేనే లేదు. ఆయన ఒక వ్యక్తి మాత్రమే, పార్టీ నిర్ణయమే శిరోధార్యం. మన ఉప ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేశారా? పనిచేసిన అడగండి ఒకసారి. మాత్రం పనిచేయడం లేదు, ఖచ్చితంగా వ్యతిరేకంగా పనిచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటి సన్నిహితం ఉంది, వ్యతిరేకంగా పనిచేశారని కూడా నేతలు చెప్తారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటి నాకు సన్నిహితం లేదు, నాకు సంబంధం లేదు. నేను నేను జాయిన్ చేయించండి అదే చెప్తున్నా కదా, తప్పుడు ప్రచారాలు. మరి వాళ్ళు పార్టీలోకి వచ్చిన తర్వాత ఒకరిద్దరు ముగ్గురు నలుగురు సర్పంచులు నాతో పాటు ఉన్నారేమో, ఆయనతో పాటు ఉన్న సర్పంచులు కూడా ఎందుకు పోయారు? సొంతంగా రిలేటివ్స్ కూడా పోయారు కదా, ఆ విషయాన్ని ఎందుకు చెప్పరు హైకమాండ్కు? అంటే వీళ్ళు కావాలనే ఒకటే, ఏదో బట్ట కలిసి మీదేయాలని. ఇవన్నీ విషయాలు పార్టీ హైకమాండ్కు తెలుసు. పార్టీ హైకమాండ్ సరైన నిర్ణయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో. నాకు పూర్తిగా నమ్మకం ఉంది కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద. నేనేదో పార్టీలో టికెట్ రాలేదని చెప్పేసి తప్పుడు చేసే వ్యక్తులం కాదు, ఆ విషయం కూడా తెలుసు. వాళ్ళు ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే ఆదేశించారో, హరీష్ రావు గారు ఏదైతే ఆదేశించారో, మేము అదే పనులు చేసిన. అంటే లైమ్ లైట్లో తిరిగి ఏదో చేస్తేనే కాదు, మాకు అప్పగించిన పనులను మేము పూర్తి చేసినాం. నియోజకవర్గంలో మొన్న జరిగిన బై ఎలక్షన్స్లో ఉప ఎన్నికల్లో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అన్ని మీ దృష్టికి తీసుకొని వచ్చినా మీరు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంది? ఎమ్మెల్యే అనే ప్రధాన టార్గెట్ అంటే నేను చట్టసభలో నా కోరికను తీరుస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. నేను పార్టీలు మారాలనే ఉద్దేశం నాకు లేదు, పార్టీలు మారుతా అని కూడా నేను ఆలోచించాను. అవసరమైతే ఈ సేవా రంగంలో ఉండి పనిచేస్తా అంతే తప్ప మళ్ళా పార్టీ మారే ఉద్దేశం అయితే నాకు లేదు, పార్టీలు మారే అవసరం కూడా నాకు లేదు. నేను ఎవరికైతే ఎక్కడైతే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకు సేవ చేయడంలో నేను ముందుంటానని చెప్పేసి, కేటీఆర్ గారు ఏ రకంగా అయితే ఆయన ఉందో అదే రకంగా మేము ముందుకు పోతాం. ఎలా ఉండబోతుంది ఉమ్మడి జిల్లాను చూసినైతే బీసీ నేతలకు ఇక్కడ ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది, ఇక్కడ కూడా అన్ని స్థానాల్లో కూడా మొత్తం అన్ని పార్టీలు, ఈవెన్ బీఆర్ఎస్ అనే కాదు కాంగ్రెస్ అని కానీ అన్ని పార్టీలు. నల్గొండ జిల్లా గురించి ఒక బీసీ నేతగా ఏం చెప్తాను? నేనేం చెప్తున్నా, ఇంతో బీసీలకు న్యాయం జరిగిందంటే ఎన్టీ రామారావు తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలోనే. ఎందుకు అంటే ఈ నియోజకవర్గంలో కూడా రిజర్వేషన్ ఎమ్మెల్యే సీట్లు పోగా రెండు స్థానాల్లో బీసీల ప్రాతినిధ్యం ఉంది. పార్లమెంటు కూడా రాజ్యసభ వస్తే కూడా రెండు బీసీల కేటాయించినది కేసీఆర్ గారు. పార్టీ ఎక్కడ బీసీలను చిన్న చూపు చూపించట్లేదు. నల్లగొండ జిల్లా అంటే రెడ్ల జిల్లా అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్లు గతంలో చెప్పిర్రు, అదే రకంగా ముందుకు పోయారు తప్ప ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రకంగా లేదు. కర్ణాటక విద్యాసాగర్ లాబింగ్ చాలా మంది కూడా అర్థమైతే లేదు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా పూర్తిగా అక్కడ మంత్రులు కానీ లోకేష్ కానీ డైరెక్ట్ వెళ్ళిపోవడం కలవడం, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కానీ మంత్రులతో అయినా కేటీఆర్ తోటి డైరెక్ట్ గా అసలు చాలా మంది లాబింగ్ చేస్తామనేదే తప్పు, 100%. లాబింగ్ చేయగలిగో ఇంకేదో చేయగలిగినో అయితే మొన్నటిసారి టికెట్ తెచ్చుకునేవాడిని నేను. స్ట్రైట్ అవే ఏదైతే నేను చేయగలను, అది చేయగలిగిన సంఘటన నేను కేటీఆర్ గారి దృష్టికి, నాకు అవైలబిలిటీలో కేటీఆర్ గారు ఉంటారు, కేటీఆర్ గారి దృష్టికి ఎప్పుడైనా తీసుకొని పోతున్నాం. మనకు చేతనైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం తప్ప లాబింగ్ అనుకుంటే తప్పది. కేటీఆర్ గారు కూడా నాకు పూర్తిగా నన్ను పూర్తిగా నమ్మారు. నాకు పూర్తిగా ఆయన కూడా మొన్నటి ఎన్నికల్లో నేను 100% పనిచేసావని చెప్పేసి కితాబు కూడా ఇచ్చారు, అనేక సార్లు చెప్పడం కూడా జరిగింది. అంతే తప్ప ఎవరో కావాలని చెప్పేసి అంటే ఇదే ఇప్పుడు గెలిచి రేపు పొద్దున్నే మళ్ళా టికెట్ వస్తే అవసరం ఉండదా? ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? అంటే ప్రజలు ఎవరు బీసీలు అవసరం లేదా వీళ్ళకు పోటీ చేసే నాయకులకు? అది కాదు కదా. ఆ రకంగా వాళ్ళు ముందుకు పోతే రాబోయే కాలంలో దెబ్బపడుతుంది. వాళ్ళు ఏదో అనుకుంటారు, ఒకటి రెండు మీటింగ్లకు పిలవలేదు, పిలుస్తుకపోతే తక్కువ చేసినామని చెప్పేసి, కానీ ప్రజలు అన్నిటినీ చూస్తున్నారు. బడుగు బలహీన వర్గాలు మునుగోడు నియోజకవర్గంలో అన్నిటిని గమనిస్తున్నారు. సరైన సమయంలో అటువంటి వాళ్ళకు ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా. ఈసారి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఉప ఎన్నికల్లో మన టికెట్ ఆశించడం జరిగింది కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి, మళ్ళీ టికెట్
అస్యూరెన్స్ అనేది కరెక్ట్ కాదు, అస్యూరెన్స్ అనలేము. నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మా నాయకత్వానికి నేను చెప్పినాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నా కోరిక ఉందని చెప్పేసి. ఈ పార్టీలో జాయిన్ అయ్యే ముందు కూడా కేటీఆర్ గారి దృష్టికి అన్న నేను నా కోరికను మీరు తీర్చాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతే తప్ప లేదు, లాబింగ్ కాదు, ఇంకోటి కాదు, నేను పోటీ చేస్తాననే భావిస్తున్నా. 2-3 ఇంటర్వ్యూలో మా కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు సర్వేలు అని చెప్పేసి వీళ్ళేదో చెప్తున్నారు, మాకు సర్వేలు వచ్చింది, మాకు వచ్చింది అని. వాళ్ళు అసలు సర్వేలు అనేది ఎక్కడ ప్రామాణికం, ఏ రోజు జరిగితే ప్రామాణికం? ఇప్పుడు ముందు రోజు వరకు ఒక అభ్యర్థి గెలుస్తాడు అనుకుంటారు, ఒక రోజు తర్వాత అభ్యర్థి ఓడిపోయి ఇంకోరు గెలుస్తున్నారు. అటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో అది కాదు. నిజంగా కూడా నల్లగొండ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిందే టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. రాబోయే కాలంలో కూడా మాలాంటి వాళ్లకు అనేక రకాలుగా పార్టీ ఆదుకుంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. మేము పోటీ చేయడానికి మటుకు సిద్ధంగా ఉన్నాం. అది మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా చూసినా, ఇప్పుడున్న రాజకీయాలు చూసారు, మన ఉప ఎన్నికలు కానీ జరుగు ఎన్నికలు కానీ అగ్రనేతలు కానీ మొత్తం 100 కోట్ల రూపాయల డబ్బులు పెట్టడం కానీ, ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అది కర్ణాటక విద్యాసాగర్ తట్టుకుంటారా, ఎలా ఉండదు? రాజకీయాల్లో డబ్బులు పెట్టుకుని రాజకీయాలు చేస్తేనే కరెక్ట్ అని అనుకునేది కరెక్ట్ కాదు. నా వంతు నేను అంటే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎన్ని డబ్బులు అయితే అవసరమో అన్ని డబ్బులు నా దగ్గర ఉన్నాయి. 100 కోట్ల రూపాయలని కాదు, 100 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖర్చు పెట్టగలరేమో. ఈరోజు 100 కోట్లు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందేమో తప్ప, ఎందుకంటే ఎక్కడో వ్యాపారం చేసుకునే రియల్ ఎస్టేట్ వాళ్ళని తీసుకొచ్చి నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో తిప్పుతుర్రు అంటే వాళ్ళు పైరవికారులకు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఇంకొకరికి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అట్లా భావించదు. కేసీఆర్ గారు కేటీఆర్ గారి పేరు చాలు నియోజకవర్గంలో రేపు పొద్దున్నే గెలవడానికి, అంతే తప్ప డబ్బులు అవసరం అని చెప్పేసి నేను అనుకోవడం. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. వాళ్ళు ఏదో రకంగా ఆరోపణలు చేయాలనే చేస్తున్నారు తప్ప, ఎవరు ఖర్చు పెట్టని విధంగా ఎవరు చేయని సేవా కార్యక్రమాలు నేను మునుగోడు నియోజకవర్గంలో చేసిన, ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టలేదు కానీ నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టి మునుగోడు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే మధ్యరాత్రి ఫోన్ చేసినా కానీ సరే వాళ్ళకి ఏదైనా ఆపద ఉంది అంటే నేను ఆదుకునే వ్యక్తిగా నేను ఉన్నాను తప్ప, నన్ను వీళ్ళు మటుకే ఒకరిద్దరు నాయకులు తప్ప ఎవరు లాబింగో ఇంకోటి అనడం జరగదు. నేను గతంలో కూడా మొన్నటి ఎన్నికల్లో కూడా నాకు టికెట్ రాని పక్షంలో ఇక్కడ ఉన్నా నన్ను ఈ రకంగానే బదనాం చేస్తారు అని అంటే మహేశ్వరం ఇన్ఛార్జ్కి ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను కేటీఆర్ గారి సొంత నియోజకవర్గాన్ని సిరిసిల్లకి ఇన్ఛార్జ్గా పనిచేసిన మున్సిపల్ ఎన్నికలలో. ఇప్పుడు ఉప ఎన్నిక జరిగిన విషయంలో కూడా మన ఉప ఎన్నికల పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు కొత్తగా రాజకీయ అంశం కూడా తెరపైకి వస్తుంది. మళ్ళీ మునుగోడులో గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు కూడా రంగంలో పోటీ చేయబోతున్నారు, అతను మునుగోడు నుంచి పోటీ చేస్తానని మొన్న కూడా ప్రకటించడం జరిగింది. మీరేమంట? ఇప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు, పార్టీ నిర్ణయమే ఐకమాండ్. నేను ఇంకా కూడా ఎవరైనా మీరు కూడా రేపు పొద్దున్నే వచ్చి మీది మునుగోడు నియోజకవర్గమే మీరు కూడా వచ్చి పోటీ చేస్తా అని చెప్పొచ్చు. చెప్పడానికి అది ఎవరు వద్దంటారు? ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎక్కడైనా అర్హులే ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ఓటరు? భారతదేశంలో పార్లమెంటుకు పోటీ చేయడానికి భారతదేశంలో ఓటరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అదే రకంగా అమిత్ గారు కూడా పోటీ చేస్తామనొచ్చు, తప్పేముంది? కర్ణాటక విద్యాసాగర్ కి అంత కాన్ఫిడెంట్ ఏంది, అంత బలం ఏంది? ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎమ్మెల్యే పోటీ చేస్తానంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేస్తుంది, ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున బీసీలను పెద్దపీట వేస్తుంది. అందులో మేమైతే సర్వేలు అయితేంది, ఇంకేదైతేంది, బీసీలకు మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు. బీసీలను ఎమ్మెల్యేగా చేయాలనే ఉద్దేశం పార్టీ మా సామాజిక వర్గం ఉంది. ఈ గతంలో ఒకరిద్దరు ఏమా బండాలు వేస్తుంటారు అంటే మునుగోడు నియోజకవర్గంలో బీసీలకు ఒక గౌడ్కు ఒక పద్మశాలికి గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఓడిపోయారు. మరి 5 సార్లు రెడ్డిస్ కూడా ఓడిపోయారు, మరి దానికి ఎవరు జవాబు చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన గోవర్ధన్ రెడ్డి ఓడిపోయాడు కదా, ఏది ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎలక్షన్ ఈ రోజే ఉంటుంది, రేపటికి ఈ ఎలక్షన్కు ప్రామాణికం కాదు. రేపు జరిగేది రేపు ఏ దేని మీద ప్రామాణికం మీద జరుగుతుంది? ఆ రోజున్న అవేర్నెస్ వేరు, ఈ రోజున్న అవేర్నెస్ వేరు. ఆ రోజున్న నాయకులు బీసీలను వాడుకొని వదిలేసేవారు, ఈరోజు రాజకీయంగా చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి చూసే మన అధినాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. ఇటువంటి నాయకులు ఉన్న తర్వాత మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు ఉంటుంది,
చూడొచ్చు టీడీపీ పార్టీ తర్వాత బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మునుగోడు ఎన్నికల్లో ఈసారి టికెట్ దక్కుతుంది. కర్ణాటి విద్యాసాగర్